నటించిన బోబా బ్యూటీ ఇలియానా ఆ తర్వాత వేలకి తిరిగి చూసుకోలేదు. తన అద్భుతమైన ఫిగర్ తో ఆమె తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఇండస్ట్రీలోని టాప్ హీరోలందరితో నటించింది. టాలీవుడ్ లో కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరోయిన్గా చరిత్రలో నిలిచిపోయింది. ఎన్నో ఏళ్ల పాటు తెలుగు పరిశ్రమలో అగ్రనటిగా కొనసాగింది. కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడే స్థిరపడిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ వచ్చేస్తుండటంతో ఆమెకి ఇక్కడ అవకాశాలు రావడం లేదు. మరోవైపు ఇలియానా అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో తానున్నానంటూ ఇలియానా చేసిన పోస్ట్ ఆమె అభిమానులను ఆవేదనకు గురి చేసింది. ఈ క్రమంలో తన కూతురి అనారోగ్యంపై ఆమె తల్లి స్పందించారు. ఇలియానాకు ఫుడ్ పాయిజన్ అయిందని తెలిపారు. దీంతో ఆమె డీహైడ్రేషన్ కు గురైందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉందని వెల్లడించారు. ఇల్లి త్వరగా కోలుకోనని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇలియానా చేతిలో 2 సినిమాలున్నాయి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు డిసిఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డిసిఎన్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బిసిఎన్ ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ ఛానల్.